హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ బ్లాగ్స్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ మీ లక్ష్మి. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు వస్తూ ఉంటాయి, కానీ ఒకదాని తర్వాత మరొకటి కష్టాలు అనేవి వస్తూ ఉంటే తట్టుకోవడం చాలా కష్టమవుతుంది. కానీ సమస్య ఉన్నప్పుడు తప్పకుండా పరిష్కారం కూడా ఉంటుంది. ఆ పరిష్కారం ఏంటా అని తెలుసుకుంటే మన జీవితాల్లో కష్టాలను మనం తగ్గించుకొని సంతోషంగా ఉండగలము. కష్టాలు తొలగించుకోవడానికి మహా అద్భుతమైన అమ్మవారి మంత్రం ఏంటో ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్పై క్లిక్ చేసి యాక్టివేషన్లో పెట్టుకోండి. మీరు ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్స్ ద్వారా తెలుస్తాయన్నమాట. శ్రీ దుర్గా అమ్మవారి శ్లోకం. ఈ శ్లోకం చాలా శక్తివంతమైన శ్లోకం అన్నమాట. దుర్గాదేవికి సంబంధించిన 32 నామాలు ఇందులోనే ఉంటాయండి. ఈ శ్లోకం దుర్గా సప్తసతిలో కనిపిస్తుంది. ఈ శ్లోకాన్ని ఎవరైతే రోజు చదువుతారో వారు అన్ని భయాల నుంచి కష్టాల నుంచి విముక్తులవుతారన్నమాట. అందరూ తప్పకుండా అమ్మవారి మీద నమ్మకంతో ప్రతిరోజు కూడా మీ పూజ సమయంలో ఉదయం కానివ్వండి, సాయంత్రం కానివ్వండి, లేదా ఉదయం సాయంత్రం కూడా ఈ శ్లోకాన్ని కనుక పఠించినట్లయితే మీకు వస్తున్న సమస్యలన్నీ తగ్గిపోతాయి. అలాగే ఎటువంటి కష్టాలున్నా కానివ్వండి, ఆ అమ్మవారి దయతో కష్టాలన్నీ తీరిపోతాయి అన్నమాట. మీకు ఈ దుర్గా అమ్మవారి శ్లోకాన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైతే అవసరం అనుకుంటారో వారు డిస్క్రిప్షన్లో చూసి అమ్మవారి శ్లోకాన్ని ప్రతిరోజు కూడా అంటే 41 రోజులు క్రమం తప్పకుండా మీరు పూజ చేసినట్లయితే ఖచ్చితంగా మీ కష్ట నివారణ అనేది జరుగుతుందన్నమాట. నమ్మకంతో అమ్మవారిని గట్టి సంకల్పంతో పూజించండి, మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. మీరు ఇలా 41 రోజులు గనక క్రమం తప్పకుండా చేసినట్లయితే మీకు ఖచ్చితంగా మీకు ఏ సమస్య అయితే చాలా ఇబ్బంది పెడుతుందో ఆ సమస్య నుండి తప్పకుండా బయటపడగలరు. మీరు అమ్మవారి మీద భక్తితో నమ్మకంతో నాకు ఈ సమస్య తీరుతుంది అన్న గట్టి సంకల్పంతో కనుక పూజ చేసినట్లయితే ఖచ్చితంగా మీ సమస్య అనేది తీరిపోతుందండి. ఎటువంటి కష్టాలున్నా కానివ్వండి, ఏ పనైనా అనుకున్నది జరగకపోయినా కానివ్వండి, లేదా ఏదైనా అనుకోని లేదా తెలియని భయం అనేది వెంటాడుతున్నా కానివ్వండి, ఈ దుర్గా సప్తపదిలోనే అమ్మవారి నామాలు గనక పఠించినట్లయితే ఖచ్చితంగా మీకున్న సమస్యలు అనేవి తొలగిపోతాయి. అంతేకాకుండా దుర్గా అమ్మవారి శ్లోకం పఠించడం వలన ఎవరికైతే జాతకంలో రాహుదశ బలహీనంగా ఉన్నా, రాహుదశ వలన ఇబ్బందులు పడుతున్నా కానివ్వండి, ఈ శ్లోకం పఠించడం వలన రాహు అనుకూలత అనేది కలుగుతుందన్నమాట. ఎక్కువగా అనవసరపు గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు, అలాగే ఎవరైనా ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా కానివ్వండి, ఇట్లాగా ఈ స్తోత్రాన్ని పఠించడం వలన మనకి కష్టాలనేవి తీరిపోయి వెళ్ళిపోయిన వారు కూడా మనసు మార్చుకొని ఇంటికి తిరిగి వస్తారు. జీవితంలో ఎదురవుతున్న సమస్యలు, గొడవలు, కష్టాలన్నీ కూడా పోయి ఆనందమైన జీవితం అనేది కలుగుతుందన్నమాట. ఇంకా మీకు వీలుంటే ఆదివారం మంగళవారం రోజున రాహుకాలంలో ఈ స్తోత్రం గనక పఠించినట్లయితే ఇంకాస్త శీఘ్రంగా మంచి ఫలితాలు అనేవి వస్తాయి. మీరు రాహుకాలంలో అమ్మవారికి నిమ్మకాయ దీపం పెట్టడం వలన కూడా మీకు ఉన్న సమస్యలు అనేవి పోతాయి అన్నమాట, అలాగే కష్టాలు అనేవి కూడా పోతాయి. మీరు ప్రతిరోజు కూడా ఈ శ్లోకం పఠిస్తూ దుర్గా అమ్మవారిది ఓం దుర్గా స్మృతే హరసభీతి మశేష జంతోహ స్వస్తి స్మృతి మతివ శుభం దాదస్య దారిద్ర దుఃఖ బైహారిణి తత్వాధన్య సర్వోపకార కరణాయ సదార్థ చిత్త అనే ఈ స్తోత్రాన్ని కూడా పఠించడం వలన మీకున్న కష్టాలన్నీ 100% తొలగిపోతాయండి. నమ్మకంతో అమ్మవారిని పూజించండి, ఖచ్చితంగా అమ్మ దయ వల్ల మీకున్న కష్టాలన్నీ తీరిపోతాయి, తీరిపోవాలని మనసారా కోరుకుంటూ మీ లక్ష్మి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.